9 నెలలకే పగ్గాలు చేపట్టి చరిత్ర తిరగరాసిన పార్టీ. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిన తెలుగు బిడ్డ ఎన్టీఆర్. అలాంటి మహానుభావుడు స్థాపించిన పార్టీ నేడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. 40 ఏళ్ల అనుభవం ఉన్నా పార్టీని దారిలో పెట్టలేకపోతున్న చంద్రబాబు. అంతర్గత విభేదాలతో చంద్రబాబుకు తలనొప్పిగా మారిన పార్టీ నేతలు. ఈ కుమ్ములాటల మధ్య పార్టీ మొత్తం తుడుచుపెట్టుకోపోతుందన్న భయం పట్టుకుంది అధినేతకు. చంద్రబాబు వారసత్వం లోకేశేనని కొంతమందికి అభిప్రాయం ఉన్నా ఆయన మాటల తడబాటుకు, సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్కు, పైగా పార్టీలో పెత్తనం ఎక్కువైందన్న విమర్శలు వెల్లువెత్తడంతో వారసత్వ బాధ్యతలు అప్పగించడంలో అధినేత వెనక్కి తగ్గారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తే ఆయనకున్న ఫాలోయింగ్తో పార్టీలో మార్పులు వస్తాయని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడున్న సినీ కెరీర్ దృష్ట్యా ఆయన ఒప్పుకుంటాడో లేదోనన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నారా బ్రాహ్మిణి అయితే బాగుంటుందని కొందరు నేతలు వాళ్ల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేకున్నా పరోక్షంగా రాజకీయాలను చూస్తూ బిజినెస్లో ప్రతిభ చాటుతూ ముందడుగు వేస్తుండడంతో ఆమె పార్టీ పగ్గాలు చేపడితే టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారు.